1984 నేటి వరకు భారతదేశంలో ఉన్న ప్రముఖ కేంద్రాల్లో ఆయన సేవలు అందించారు. ఎక్కడ వెళ్ళినా అక్కడ ఒక మెమొరబుల్ స్టోన్ని, ఒక గుర్తింపుని ఆయన అక్కడ వదిలారు. భక్తులకి ఇన్స్పైర్ చేశారు, గైడ్ చేశారు. డెరాడూన్ కావచ్చు, మైసూర్ కావచ్చు, కడప కావచ్చు, రాంచీ అగ్రికల్చరల్ సేవలు కావచ్చు, ఇక్కడ ఆయన ఎక్కడికి వెళితే మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఉత్సవాలు ఆయన వెనకాల ఆయన వెనకాల పెడుతూ ఉంటాయి. ఉత్సవ స్వామి అని పేరు ఆయనకి మా రామకృష్ణ మిషన్లో. ఎక్కడ గుడి కొత్తగా ప్రారంభిస్తే, కట్టితే దాని ఉద్ఘాటనకి ఆత్మవిధానం లేకుండా అది కార్యక్రమం ప్రారంభమవదు. ఇక్కడికి వచ్చారు, ఇంకొక ఉత్సవం జరిగింది, ప్రకృతి రూపంలో హుత్హుత్ తెచ్చుకొచ్చింది. తర్వాత ఈ జూబ్లీ, ఆ జూబ్లీ, ఓ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, సిల్వర్ జూబ్లీ, రకరకాల ఉత్సవాలు చేసుకుంటూ వచ్చారు. ఆయన చేసిన సేవలు రామకృష్ణ పరమహంస శారద వివేకానందుల వారికి, సమాజానికి. మీరందరూ గుర్తించవలసింది ఏమిటంటే, సోలార్ లైట్లు ఇచ్చారు, లేక అక్కడ నీళ్లు అందించారు, లేక ఇక్కడ బియ్యం వడ్డించారు అని కాదు. అది బై ప్రోడక్ట్ మాత్రమే. ముఖ్యంగా భక్తులు గుర్తించవలసింది విషయం ఏమిటంటే దాని వెనకాల ఉండే తత్వం. ద ప్రిన్సిపల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి సమాజ, ప్రతి ఒక ఇండస్ట్రీకి ఒక మిషన్ స్టేట్మెంట్ ఉంటుంది. టాటాస్ కావచ్చు, ఇక ఇన్ఫోసిస్ కావచ్చు, బిహెచ్ఎల్ కావచ్చు, షిప్ యార్డ్ కావచ్చు, వాళ్ళు ఆఫీస్ పెడితే దిస్ ఇస్ వాట్ దే స్టాండ్ బై. 125 సంవత్సరాల ముందు స్వామి వివేకానందులు వారు రామకృష్ణ మఠానికి ఒక మిషన్ స్టేట్మెంట్ ఇచ్చారు. దానివల్ల ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. బేస్డ్ ఆన్ దట్, అది మా లైట్ హౌస్. ఏమిటది? ఆత్మనో మోక్షార్థం జగత్ హితాయ చ. మొట్టమొదటిసారి ఒక సన్యాసి హిమాలయాల్లో కూర్చోకుండా, గంగానది తీరంలో కూర్చోకుండా, ఏదో మఠాల్లో కూర్చోకుండా భారతదేశ పునర్నిర్మాణం కోసం, ఆధ్యాత్మిక ఉన్నతి కోసం, ప్రజల్లో ఉండే దైవత్వాన్ని మేలుకొల్పడానికి కోసం సన్యాసులంది మేలుకొల్పాడు వివేకానంద. ఆయన మాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాసినప్పుడు పుస్తకంలో ఉంది, భగవాన్ బుద్ధుడి తర్వాత మళ్ళా ఈ సంఘం, రామకృష్ణ సంఘం వచ్చే 15 శతమానాల వరకు మానవ కళ్యాణం కోసం సేవలు అందిస్తుంది. వీఆర్ సాపర్స్ అండ్ మైనర్స్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ అంటారు వివేకానంద. ఒక సైన్యానికి సాపర్స్ అండ్ మైనర్స్, గొయ్యి తవ్వేవాళ్ళు, రోడ్లు వేసేవాళ్ళు, వీళ్ళని సాపర్స్ అండ్ మైనర్స్ అంటారు. సన్యాసులు మొట్టమొదటిసారి బుద్ధుడి తర్వాత దే సర్వ్ ద డివోటీస్. పూర్వకాలం ఎలా ఉండింది? ద డివోటీస్ భక్తాస్ విల్ సర్వ్ ది పీఠాధిపతిస్. అయితే కొత్త సంప్రదాయం ఏమిటంటే ది మాంక్స్ కమ్ అవుట్ అండ్ సర్వ్ ద డివోటీస్. ఈ పర్ఫెక్షన్ చాలా మంది ఒత్తి చెప్పారు, మహారాజ్ చేస్తున్న పర్ఫెక్షన్ మైక్ కావచ్చు, లేక చైర్ కావచ్చు, లేక సౌండ్ సిస్టమ్ కావచ్చు, లేక అరేంజ్మెంట్స్ కావచ్చు. నేను కూడా ఆయన ఎక్కడ నేర్చుకున్నారో ఆ సంస్థలో ఆ ఒక మార్గదర్శనంలో నడిచాను. నా భాగ్యం అది. ఆయన చిన్న వయసులోనే స్కూల్ విద్యార్థిగా ఉన్నప్పుడే బెంగళూరులో రామకృష్ణ మఠంలో 1953 ప్రారంభించిన వివేకానంద బాలక సంఘం అనేది నేటికి కూడా ఇలాంటి పర్ఫెక్షన్కి, యోగ కర్మసు కౌశలం అనే ఒక నాందికి అది ఏమంటారు దాన్ని ఆదర్శం. స్వామి యతీశ్వరాజు గారు ఇలాంటి చిన్న చిన్న విషయాలు, చెప్పులు పెట్టించే దానికి, దాని నుంచి సమాధి వరకు రచించిన పుస్తకంలో ఇవన్నీ ఉంటాయి. మెడిటేషన్ అండ్ స్పిరిచువల్ లైఫ్, ధ్యానము, ఆధ్యాత్మిక జీవనం, ప్రతి ఒక్కరూ చదవాలి. ఎవరు చదవలేదు దాన్ని? ఆ లైన్ ఆఫ్ యాక్షన్లో ఆత్మవిధాన్జీ కానీ, హైదరాబాద్లో పరమార్థాంజీ అని ఉండేవారు, ఢిల్లీలో గిరిజేశాంజీ అని ఉండేవారు, వీళ్ళు ముగ్గురు నలుగురు. ఇప్పుడు వారు కొలంబోలో ఆయన తోటి వయసు స్వామిజీ ఉన్న రాజేశ్వరాజీ అని, ఈ నలుగురు ఐదుగురు మొట్టమొదటి శిష్యులు స్వామి యతీశ్వరాజీకి. అక్కడ నేర్చుకున్నారు. ఆ దీంట్లో నేను 11 సంవత్సరాలు నేర్చుకొని మనం అనిలు చెప్తున్నాను, ఏ విధంగా పాదరక్ష వదలాలి, ఏ విధంగా మీరు సర్వ్ చేయాలి, ప్రారంభం
కంటిన్యూటీ మనం కూడా ఆచరిస్తే రామకృష్ణుకి మనం దగ్గర అవుతాం. ఆ యతీశ్వర అంటే ఎవరి దగ్గర నేర్చుకున్నారు? ఆయన గురువు బ్రహ్మానందజీ దగ్గర నేర్చుకున్నారు. ఆ బ్రహ్మానందజీ ఎక్కడ నేర్చుకున్నారో? స్వయం శ్రీరామకృష్ణ దగ్గర నేర్చుకున్నారు. ఒక వస్తువు ఇక్కడ ఉండాలంటే ఇక్కడ ఉండాలి. శ్రీరామకృష్ణుల ఆదేశం అది, ఆయన ఆచరించి చూపించారు. సో ది ఫ్లో గురు శిష్య పరంపర జరుగుతూ ఉంది. ఆ తత్వాన్ని మనమందరం గుర్తించుకొని ఆత్మనో మోక్ష జగతింత లిబరేషన్ ఆఫ్ వన్ సెల్ఫ్ అండ్ చా అంటే సముచ్చయం మరియు జగత్ హిత. జగత్ని మార్చడానికి మేము రావట్లేదు. అవతార పురుషులు వాళ్ళు వాళ్ళ ఇదే అది వాళ్ళ పని అది. మనం ఏం చేయగలము? వి కెన్ ఓన్లీ సర్వ్ ద సొసైటీ, సర్వ్ గాడ్ ఇన్ మ్యాన్. అలాంటి ఒక అద్భుతమైన ఒక సంస్థ ఇది రామకృష్ణ సంఘం. దాంట్లో 8 సంవత్సరాలు ఇక్కడ మాత్రమే ఆయన సేవలు అందించి ఇప్పుడు నిత్యయోగాది చెప్పినట్లుగా గోయింగ్ బ్యాక్ టు హిమ్సెల్ఫ్. భగవంతుని అందరిలో చూశారు. ఇప్పుడు విశ్రాంతి తీసుకొని ఆయన వేరే సమయాల్లో యంగ్ జనరేషన్కి శిక్షణ ఇస్తూ లేక సలహాలు ఇస్తూ అలాంటి వాళ్ళకి మార్గదర్శనం చూపిస్తూ ఉంటారు. అది సన్యాస ధర్మం. మా రాతృత్వం అది. రామకృష్ణ సంఘం అనేది ఒక బ్రదర్. ఈ అద్భుతమైన దినము మీరు అందరూ చాలామంది దూర దూర ప్రాంతాల నుంచి వచ్చారు. వచ్చే మే 1వ తారీఖు నుండి రామకృష్ణ సంఘానికి ఒక ఉన్నత ఒక నూతన కార్యక్రమం జరగబోతుంది. వివేకానంద స్థాపించి రామకృష్ణ మిషన్కి 125వ వార్షికోత్సవం జరగబోతుంది మే 1వ తారీఖు. విశేష కార్యక్రమంలో మీ భక్తులు, మీరు విశాఖపట్నం భక్తులు, ఇక వేరే వేరే రాష్ట్రాల్లో జరుగుతుంది. అయితే ముఖ్యంగా మేము ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం, ఇనాగరల్ సెలబ్రేషన్ ఆఫ్ ది 125 ఇయర్స్ ఆఫ్ రామకృష్ణ మిషన్. సాధారణమైన కార్యక్రమం కాదు, కేవలం విశాఖపట్నం కాదు. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ది హోల్ వరల్డ్ వేర్ స్వామీజీ స్టార్టెడ్ 1897. ఆ కార్యక్రమాల సూచనలు మీకు వస్తాయి. మీరు పాల్గొని ఈ వచ్చే 1 సంవత్సరం మే 1వ తారీఖు 2023 వరకు మన జిల్లాలోనూ ఆంధ్ర రాష్ట్రం జరగాలని కార్యక్రమం చేపడుతున్నాం. మీ సహకారం కోరుతూ శ్రీరామకృష్ణ కృప, శారదమాత కృప, వివేకానంద కృప, గురుదేవుల కృప మీ అందరి మీద ఉండాలి. స్వామీజీకి మరీ మరీ ప్రణామాలు అర్పిస్తూ ఆయన ద్వారా ఈ ఆశీర్వాదం పొంది నేను కూడా కొంతవరకు ఉడత సేవ చేయడానికి నేను రామకృష్ణకి ప్రార్థిస్తున్నాను.